ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూడండి ఇప్పుడు చాలా మంది వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయమని అన్నారు ఇది సినిమాటిక్ టైప్లో అయితే ఉంటుంది ఈ వీడియో చేయడం పెద్ద కష్టం అయితే ఉండదు దీనికి మీరు చాలా ఈజీగా అయితే చేసుకుంటారు వీళ్ళు ఉంటే లాస్ట్ వరకు చూడండి చాలా డీటెయిల్గా చెప్పనిక ట్రై చేస్తాను పెద్ద లెంత్ కూడా చేయను స్వీట్ అండ్ షార్ట్గానే చెప్పేస్తాను చాలా బాగుంటుంది సినిమాటిక్ టైప్లో దీనికి కావాల్సింది మీ యొక్క త్రీ ఫోటోస్ అయితే కావాలి కపుల్ ది ఒక ఫోటో కావాలి అండ్ ఎవరైతే వరుడు వధువు ఉంటారో వాళ్ళ ఫొటోస్ అయితే ఒకటి కావాలి దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ కావాలి డీటెయిల్ మీరు ఆటోమేటిక్గా ఫిల్ చేసేస్తారు కానీ మెయిన్ ఏంటంటే ఫాంట్ కావాలి ప్రాజెక్ట్ కావాలి కదా దానికోసం డైరెక్ట్గా మనమైతే ప్రాజెక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనం కావాల్సింది ఫాంట్ కాబట్టి ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ డౌన్ ఇన్ చేసుకోండి ఫాంట్ ఇన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లో వచ్చేయండి ప్రాజెక్ట్ జోలికి వెళ్ళకండి అలర్ట్ మోషన్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ ఫాంట్ యాడ్ చేసుకుందాం ఏదైనా ఒక రేషో తీసుకోండి టెక్స్ట్లోకి వెళ్ళండి ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంటుంది వివల్లోకి వెళ్ళండి త్రీ డేస్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ప్రాబ్లం వస్తే ఒకవేళ విఎన్ యాప్ యూజ్ చేస్తూ ఉంటే డౌన్లోడ్ చేసేటప్పుడు విఎన్ యాప్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే విఎన్ యాప్ని డిలే డిలేట్ అయినా చేసుకోవాలి వేరే దారి లేదు డిలేట్ చేసి ఫాంట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు ఓకే దాని తర్వాత మీ యొక్క ఫాంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫాంట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నుంచి చాలా సింపుల్ మ్యాటర్ ఇది పెద్ద కష్టం అయితే ఏమి ఉండదు ఓకేనా ఇప్పుడు నేను మీకు అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా దాని అయితే ఓపెన్ చేద్దాం మనం ఓకే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఓకే ఇలాగైతే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్కోల్ చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా గణేష్ వీడియో అయితే వస్తుంది కెమెరా ఆన్ చేసుకుంటే కనిపిస్తుంది మీకు దాని తర్వాత మళ్ళీ స్కోల్ చేద్దాం స్కోల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఏం పెట్టానంటే నేను సుడిగాలి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎగ్జాంపుల్గా పెట్టేసిన అది మీరు ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు అక్కడ సుడిగాలి అనే నేమ్ని మనం రిమూవ్ చేద్దాం కింద టెక్స్ట్ ఉంది కదా ఇని దీన్ని మీరైతే ఇక్కడ నుంచి అయితే ఏదైనా కావచ్చు మీకు నచ్చింది ఏదైనా సంథింగ్ పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి పెడతాంలే ఓకే ఏదో ఒకటి పెట్టాను దాని తర్వాత మళ్ళీ స్కోల్ చేస్తే ఇక్కడ మనకు వరుడు నేమ్ రాఘవ అని ఉంటుంది రాఘవ ప్లేస్లో మీ యొక్క నేమ్ పెట్టుకోండి కింద డీటెయిల్ ఇంకా పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు ఓకే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకోవాలంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్దాం మీడియాలోకి వెళ్ళి మీ యొక్క పిఎన్జి ఫోటో ఏదైనా అవ్వచ్చు నేను వేరే ఫోటోని పెడతాను కొంచెం సెట్ చేయనికే ట్రై చేద్దాం అంటే మీ ఫోటో సేమ్ ఇలాగే ఉంటుందని నేను అంటలేను కాబట్టి వేరే ఫోటో ఏదైనా సంథింగ్ వేరేదే పెడదాం చూస్తున్నా ఒక నిమిషం ఓకే ఈ ఫోటో ఉంది దీన్ని యాడ్ చేస్తున్నా యాడ్ చేస్తే ఇలాగైతే బాగా సెట్ అయింది ఒకవేళ హెడ్ కానీ లెగ్ కానీ ఇలాంటివి కట్ అయితే ఎడిట్ షేప్లోకి వెళ్తే ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫోటోని మీ ఫింగర్ ఉంటుంది కదా టూ ఫింగర్ అలా స్కిన్ మీద జూమ్ చేసుకోండి ఇలా సెట్ అయిపోయింది ఓకే దాంతో మళ్ళీ స్కోల్ చేస్తే ఇక్కడ మనకు వధు నేమ్ అయితే ఉంటుంది డీటెయిల్ పెట్టుకోండి సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు దాంతోపాటు ఇక్కడ మనకు ఇద్దరు కప్పులు ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ కూడా పిఎన్జి ఫోటో చెప్పడమే మర్చిపోయాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఫోటోనే కావాలి బ్యాక్గ్రౌండ్ మీకు మ్యాక్సిమం అందరికి తెలుసనీ అనుకుంటా ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చినా కూడా గూ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తే సెర్చ్ చేస్తారంటే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి సైడ్ అయితే ఓపెన్ చేసి అక్కడ నుంచి రిమూవ్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీ వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్ అయితే పెట్టాలి ఎగ్జాంపుల్గా ఫ్రైడే డీటెయిల్ అయితే ఇక్కడ మీరు పెట్టుకోండి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇక్కడ ఫిల్ చేసేయండి ఓకే లాస్ట్లో కూడా ఒక ఫోటో యాడ్ చేసుకోవచ్చు రెండు ఫొటోస్ దాని తర్వాత ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి జై హింద్